Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta seat lo Jaganta YCP logic ide. Mukhyamantri Jagan Ranunna Ennikalaku Sambandhinchi Abhyardula Karar Vegavantam Chesaru. నియోజకవర్గాల వారి సమీక్షలో భాగంగా అభ్యర్థులు ఎవరనే దానిపైన క్లారిటీ ఇస్తున్నారు. ముందుగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై సీఎం జగన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా విశాఖ నగరంలో నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపైన ఆరా తీశారు. పలువురు పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమ అనుభవాలను నేరుగా ముఖ్యమంత్రికి వివరించారు. నియోజకవర్గంలోని నేతల మధ్య గ్రూపులు విభేదాలు ఏమున్నా అన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలు కీలకమని, ఆ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% మేర పూర్తి చేశామని ముఖ్యమంత్రి వివరించారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, వైనాట్ 175 సీట్లు అని ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులు ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో అక్కడ గెలవలసి ఉందని, గతంలో జరిగిన పొరపాట్లకు మరోసారి అవకాశం ఇవ్వద్దని ముఖ్యమంత్రి నిర్దేశించారు. నియోజకవర్గంలో 1.05 లక్షల ఇల్లుంటే దాదాపు 80,000 ఇళ్లకు ఈ 3 ఏళ్లలో అనేక పథకాలు అందాయని ముఖ్యమంత్రి వివరించారు. అదేవిధంగా చెప్పిన సమయానికి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడం తన విధి అని చెప్పిన ముఖ్యమంత్రి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కెకె రాజునే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఖరారు చేశారు. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు, రోడ్లు, ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి నియోజకవర్గ నేతలు పలు అంశాలను ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. దీనికి సీఎం జగన్ అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే విశాఖ నార్త్ సమావేశం కార్యకర్తలతో ఒక్కొక్కరి నుంచి ముఖ్యమంత్రి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వనట్లు ప్రకటించడంతో ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ నియోజకవర్గాల్లో గంటా పైన వైసీపీ అభ్యర్థిని సీఎం ఖరారు చేశారు. అయితే గంటా శ్రీనివాసరావు రాజకీయ అడుగులు మాత్రం అంతు చిక్కనివిగా ఉన్నాయి. ఎన్నికల సమయం వరకు టీడీపీలోనే కొనసాగుతారా లేదా అనేది అక్కడ నేతలకు సస్పెన్స్గానే మారుతుంది. అదే సమయంలో విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ అమరావతితో పాటుగా విశాఖ నగర పరిధిలోని అసెంబ్లీ సీట్లలో గెలుపును ప్రతిష్టాత్మకంగా చేసుకుంటున్నారు. దీనితో ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.